మా పేరు మైలార వెంకన్న. జిడిక గ్రామము, లింగాగ్రం మండలము, జనగామ జిల్లా. వృత్తిరీత్యా గ్రామీణ వైద్యుని, ప్రవృత్తిరీత్యా ఆర్గానిక్ ఫార్మర్. ప్రకృతి వ్యవసాయం మనకు లాభదాయకమా నష్టమా అనేటువంటి భావంతో ఒక హాఫ్ ఎకర్ ఎక్స్పెరిమెంట్ చేసినాము. అక్కడ ఎక్స్పెరిమెంట్లో నాకు సాటిస్ఫై అయింది, అంటే నాకు దాని ఫలితాలు వచ్చినాయి కాబట్టి నా పూర్తిన వ్యవసాయ క్షేత్రం, అంటే నాకుండబడినటువంటి 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రం పూర్తిగా రసాయన రహిత వ్యవసాయంగా మార్చబడింది. ఎందుకంటే రసాయన వ్యవసాయం చేయడం వల్ల, కెమికల్స్ చేయడం వల్ల సాయిల్ ఫర్టిలిటీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సాయిల్లో భూమిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని డిస్టర్బెన్స్ అవుతాయి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఎర్త్ వామ్స్. ఎర్త్ వామ్స్ చాలా డెలికేట్, అంటే రైతుకు తోటి మిత్రులు ఎవరే అంటే ఎర్త్ వామ్స్. ఎర్త్ వామ్స్ భూమిలో పడ్డ వేస్టేజ్ని ఆకు వేలమనుకోండి, గడ్డి గదులను దాన్ని డికంపోజ్ చేసి దాన్ని చెట్టుకు ఎరువు అందిస్తుంది. నెక్స్ట్ అది భూమి నుంచి కనీసం పైనుండి కిందికి 18 ఫీట్లు అడుక్కెళ్ళి పైకి ఒక మార్గం ద్వారా పోయి ఇంకో మార్గం ద్వారా అది ప్రయాణం చేస్తుంది. ఇట్లా చేయడం వల్ల, అంటే డబ్ల్యూ ఆకారంగా, డబ్ల్యూ ఎలా ఉంటుంది ఇలా ఇలా ఆకారం చేయడం వల్ల ఏమవుతుందంటే రెయిన్ఫాల్, వర్షపడ్డ వర్షం నీరు కూడా మంచిగా ఇంకి ఈ మాయిచర్ భూమి యొక్క తేమను చేస్తుంది. కెమికల్ వేయడం వల్ల ఆ ఎర్త్ వామ్స్ ఈ ఘాటు కొన్ని కెమికల్ యొక్క యాసిడిక్ పవర్కు అవి ఎర్త్ వామ్స్ డెప్త్కి వెళ్ళిపోయినాయి. ఎట్లంటే మన వాళ్ళు డిఏపి వాడతారు, డై అమోనియం ఫాస్ఫేట్, అంటే ఓన్లీ ఫాస్ఫేట్ మాత్రమే ఉంటుంది, కొంచెం మొద్ది మొత్తంలో నైట్రోజన్ ఉంటుంది. వేయడం వల్ల ఏమవుతుందంటే మిగతా మైక్రోన్యూట్రియంట్స్, జింక్, ఆ జింక్ అనేది కట్ అవుతుందండి. ఇది ఎక్కువైనప్పుడు అది తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఏంటంటే మొక్కకు ఈ జింక్ అనే మైక్రోన్యూట్రియంట్ ఏం చేస్తుంది, సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ను మొక్కకు రూట్ ద్వారా అందించడానికి చేస్తుంది. ఈ జింక్ తగ్గిపోతుంది కాబట్టి మనం ఎక్కువ ఫర్టిలైజర్ చేసినా కూడా మొక్క తీసుకోదు. ఈ నైట్రోజన్, నైట్రోజన్ విషయానికి వస్తే మన వాళ్ళు యూరియా వాడతారు. యూరియా ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మొక్కకు వెజిటల్ గ్రోత్ పెరుగుతుంది, అంటే మొక్క స్టెమినోలు తగ్గిపోయి వృధాగా పెరుగుతుంది. వృధా వేయడం వల్ల, పచ్చగా వేయడం వల్ల ఈ పెస్ట్లు ఈజీగా అటాక్ అవుతాయి. పెస్ట్లు ఈజీగా అటాక్ అయినవంటే పెస్టిసైడ్ చల్లాల్సి ఉంటుంది. పెస్టిసైడ్ చల్లడం వల్ల హెల్త్ ఎకనామికల్గా ఎఫెక్ట్ అవుతుంది. ఎకనామికల్గా కాకుండా ఆ పెస్ట్ యొక్క అవశేషం మన బాడీ రైతుకు చర్మం ద్వారా, శ్వేతరంధ్రాల ద్వారా శరీరంలోకి వెళ్ళిపోయి రకరకాల జబ్బులు తీసుకొస్తుంది. ఎగ్జాంపుల్ ఆప్తమాలజీ డిసీజ్ అనుకోండి, న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, స్కిన్ అండ్ సాఫ్ట్ టిష్యూస్, రకరకాల జబ్బులు తీసుకొస్తుంది. నెక్స్ట్ స్ప్రే చేయడం వల్ల, ఫోలియర్ చేయడం వల్ల వెదర్లో వాతావరణం కలిసి అది బ్రీత్ తీసుకోవడం వల్ల శ్వాస ద్వారా పోయి గుండె మరి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సాయిల్ అప్లికేషన్ చేయడం వల్ల సాయిల్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయి సాయిల్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అంతా ఇన్బ్యాలెన్స్ అవుతుంది. సాయిల్ హెల్త్ ఇష్యూ ప్లాంట్, ప్లాంట్ హెల్త్ ఇష్యూ హ్యూమన్, ఇట్లా అవుతుంది. ఇది కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల, దాని కెమికల్ ఫార్మింగ్ యొక్క ప్రతిఫలమే నేడున్నటువంటి జనాలకు ఉన్నటువంటి డిసీజ్. మనము హ్యూమన్ వైజ్గా నెక్స్ట్ వాతావరణ బదులుగా ఈ ప్రాబ్లం అవుతుందని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ ప్రోగ్రామ్స్కు అటెండ్ అయ్యి వారి ప్రేరణ స్ఫూర్తితోటి నేను ఈ కెమికల్ ఫార్మింగ్ నుంచి నేచురల్ ఫార్మింగ్ చేయడం జరిగింది. పెద్ద ఏం లేదు, ఒకసారి ఒక ఆవును అనుకుంటే అది దేశీయ ఆవు, దానికి కూడా ఎక్కువ జబ్బులు రావు. దేశీ కాబట్టి ఎక్కువ రావు, దాని పాలు మనం ఇంట్లోకి ఉపయోగపడతాయి, మన ఇంటి మందం. నెక్స్ట్ దాని అవశేషాలు ఆ మహాత్ముడు చెప్పాడు, ఏంది ఒక ఆవుతో 30 ఎకరాలు సాగు చేస్తున్నారు, కానీ నేను సాగు చేసేది 10 ఎకరాలు మాత్రమే. ఆవుతో అలా కట్ చేసి పేడంతో వార్మి వాష్ తయారు చేసి ఆ మూత్రము, పేడ, బెల్లము, పప్పుల పిండి వీటితో జీవామృతం తయారు చేసి జీవామృతాన్ని నేను నా మొక్కలకు, అంటే వరి చేను లాంటి వరకు నీరు ద్వారా అందిస్తా. వేరే డ్రిప్కు వాటిని ఫిల్టర్ చేసి డ్రిప్ ద్వారా అందిస్తా. అందించడం వల్ల ఏమవుతుంది, అసలు యాక్చువల్ అక్కడ ఏమవుతుంది అంటే, మీరు గమనించిందో లేదో, పశువు పేడ వేస్తే వాళ్ళ మొద్దున వేస్తే రేపు పొద్దున వరకు మీరు చూసేళ్ళండి, ఎర్త్ వామ్స్ యాక్టివ్ అయ్యి ఆ స్మెల్కి యాక్టివ్ అయ్యి పేడను మొత్తం గుళ్ళ చేస్తుంది. అలానే ఈ బెల్లంతో, పప్పుల పిండితో తయారు చేసిన జీవామృతాన్ని అక్కడ వేయడం వల్ల ఎర్త్ వామ్స్ యాక్టివ్ అయ్యి ఎక్కడ మాయిచర్ తేమ ఉందో అక్కడ చూడండి ఎర్త్ వామ్స్ అనిపిస్తాయి. ఎర్త్ వామ్స్ ఉన్నాయి అంటే ఈ సాయిల్ హెల్త్ ఉన్నట్లు లెక్క, ఆరోగ్యం ఉన్నట్లు లెక్క, అంటే అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క యాక్టివిటీ బాగున్నట్లు లెక్క. అది బాగుంది అంటే ప్లాంట్ బాగున్నట్లు లెక్క, ప్లాంట్ బాగుంది అంటే దాని నుంచి వచ్చినటువంటి తీసుకున్న వ్యక్తి కూడా ఆరోగ్యం బాగుంటుంది. అందుకు బట్టి నేను జీవామృతం అట్లా తయారు చేసి, మరి జీవామృతంలో అన్నట్టు ఇంతకుముందు మన వాళ్ళు ట్రక్ల కొద్ది, అంటే మన బండ్ల కొద్ది పేడ వేసేవాళ్ళు, ఇప్పుడు ఆ లేదు కాబట్టి జీవామృతంలో 10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రము, 2 కేజీల పప్పుల పిండి, 2 కిలోల బెల్లం, 2 కిలోల బెల్లం బదులుగా నాకు మామిడి తోట ఉంది కాబట్టి, మీరు చూస్తున్నారు మామిడి తోట ఉంది కాబట్టి
ఈ మామిడి తోటలో మామిడి పండ్లు కాసినప్పుడు కొంచెం వేస్ట్ అయ్యి ఖరాబ్ అయిన మామిడి పండ్లు ఉంటాయి, వాటిని ఒక డ్రమ్లు వేసి పెట్టుకుంటా, డ్రమ్లు వేసుకొని నీళ్ళు వేసి పెట్టుకుంటా, ఈ సంవత్సరం అంత వరకు కూడా ఉంటాయి అవి. అది సరిపోకపోతే నేను బెల్లం మార్కెట్లో ఒక్కొక్క బుట్ట కొనుక్కొచ్చుకుంటా. ఈ పప్పుల పిండి నా ఇన్వెస్ట్మెంట్, నా పెట్టుబడి అంటే ఇంకేమేముంది, పప్పుల పిండి. పప్పుల పిండి నేను ఇంట్లో చూసింది మీరు, పెసరల కందుల అందులో కొంచెం పీలపీల గింజలు ఉంటాయి, వాటిని మనం ఇంట్లో మిగిలిన ఇంట్లో వాటిని బట్టి పట్టించుకుని ఒలవాలి. మనం వాడతాం కదా భూమికి, అండ్ మనం పల్సెస్ ఎక్కువ పప్పుల పిండి సంబంధించినటువంటి గింజలు వేయడం వల్ల, భూమిలో వేయడం వల్ల ఏమవుతుంది, వాతావరణంలో ఉన్నటువంటి 78% నైట్రోజన్ సాయిల్లో ఫిక్స్ చేస్తుంది. అంటే సాయిల్లో మనం యూరియా వేసినట్టే లెక్క, కానీ మన రైతులు తెలవక యూరియాలు బస్తాల కొద్ది గుప్తున్నారు. బస్తాల కొద్ది గుప్పడం వల్ల ఎకనామికల్ ఎఫెక్ట్ ఇవ్వడం కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా పెను పట్లే వేయడం వల్ల. ఎందుకంటే ప్రభుత్వము అప్పుడు పరిస్థితి బట్టి సబ్సిడీ ఇచ్చింది, కానీ ఇప్పుడు కొన్ని మీరు గమనించాలి, కేంద్ర ప్రభుత్వము ఈ కెమికల్ ఫార్మింగ్ చేసే రైతుల కోసము 200,000,000,000 రూపాయలు కంపెనీలకు ఇస్తుంది. ఈ నేచురల్ ఫార్మింగ్ కనుక చేస్తే అది మనం తప్పించుకున్న వాళ్ళ మీద. మన ఇతిహాసాల్లో ఒక విషయం చెప్పాను, గోమయ వసతి లక్ష్మి, గోమూత్రే ధన్వంతరే. గోవు యొక్క మూత్రమే ధన్వంతరి, అంటే వైద్యం, ఔషధం చెప్పాలంటే. గోవు యొక్క పేడ లక్ష్మి అంటే ఆ పేడ సాయిల్ భూమికి వేయడం వల్ల మైక్రో ఆర్గానిజం సిస్టమ్ అంతా పర్ఫెక్ట్ జరిగి సాయిల్ హెల్త్ ఉంటుంది. నీమ్ సీడ్ కార్నల్ ఎక్స్ట్రాక్ట్, వేప గింజల పప్పు కషాయం నేను తయారు చేస్తాను. అది 5 ml NSKI, 10 లీటర్లకు 1 లీటరు ఆవుమూత్రము, 10 లీటర్లకు 1 లీటరు వార్మ్ వాష్. ఈ రేషియోలో నేను డైల్యూట్ చేసి, వాటర్లో డైల్యూట్ చేసి నేను ఫోలియర్ స్ప్రే వేయడం వల్ల ఏమవుతుందంటే, ఆవుమూత్రం ఉన్నటువంటి స్మెల్, NSKI లో ఉన్నటువంటి స్మెల్ పెస్ట్లకు రిఫ్లెంట్గా పనిచేస్తుంది, అంటే వికర్షణగా పనిచేస్తుంది. ఆ వాసనకు ఆ మురుగులు వచ్చి వాటి మీద గుడ్లు పెట్టవు. ఒకవేళ బై మిస్ అప్పటికే గుడ్లు పెట్టినాయి అనుకోండి, వేప గింజల పప్పు కాషాలు ఉన్నటువంటి అజరెక్టిన్ అనే కెమికల్ వల్ల అవి చీగుడ్లు కాబడతాయి. వచ్చినాయేమో చీగుడ్లు కాబడతాయి ఒకవేళ వచ్చి పెట్టింది అనుకో, రాని వాటికి ఈ వీటి యొక్క స్మెల్కి దగ్గర రాదు. ఇది ఈ రకం. వార్మ్ వాష్ కలపడం వల్ల ఏమవుతుంది, మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు దాని లిక్విడ్ ఫామ్లో ఉంటాయి కాబట్టి ఫోలియో స్ప్రే చేయడం వల్ల, అంటే మీరు సిక్ అయ్యి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు వచ్చి సెలైన్ వల్ల మీరు ఎట్లా రికవర్ అవుతారు అప్పటికప్పుడు, ఇది ప్లాంట్ రియాక్టివ్ అవుతుంది, అంటే మంచిగా పుంజుకుంటుంది కాబట్టి మొక్కకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. ఇందులో పెస్టిసైడ్స్ యొక్క అవశేషాలు లేవు కాబట్టి కంజ్యూమర్ కూడా ఈ టేస్ట్ అవి తింటే టేస్ట్ ఉంటాయి, ఇవి తింటే మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి కంజ్యూమర్ కూడా మంచి ఇష్టంగా తింటారు. నా పంట రుచే వేరు, ఇంకో చెప్పాలంటే మన నా పంట రుచి వేరు, అది అనుభవం కూడా తెలుసుకోవాలి.